మన చుట్టూ ఉండే మొక్కలు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. మన చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి, కానీ మనకు వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి కానీ ఆ మొక్కల గురించి కానీ పెద్దగా తెలియదు. అలాంటి మొక్కలలో కూడా ఒకటి మనం చూస్తూనే ఉంటాం, కానీ అది తిప్పతీగ మొక్క అని తెలియదు. మన ఇంటి పరిసరాలలో చుట్టుప్రక్కల చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఈ మొక్క. ఇది ఒక్కసారి మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఎప్పటికీ అలానే ఉంటుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, కానీ చాలామందికి తెలియదు. దీనితో ఆరోగ్య రక్షణ ఎంతైనా మనం తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. అయితే మనం ప్రతిరోజు తీసుకుంటే ఈ ఆకుల వల్ల మన శరీరానికి ఏం జరుగుతుందో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే గంట సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు అప్డేట్స్ రూపంలో అందుతాయి. ఇక వీడియోని మొత్తంగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. తిప్పతీగ మొక్కని ఇంగ్లీష్లో గిలోయ్ అని పిలుస్తారు, సంస్కృతంలో అమృత్ అని పిలుస్తారు. తిప్పతీగ పల్లెల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇది బహువార్షిక లత జాతికి చెందిన ఔషధ మొక్క. ఇది ఒక్కసారి పెరిగింది అంటే చాలా సంవత్సరాల వరకు బ్రతికే ఉంటుంది. పీకేసినా మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది. పక్క ఉన్న చెట్లపై పాకుతూ అల్లుకుపోతూ ఉంటుంది. ఈ మొక్కలు ఆయుర్వేద వైద్యంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నెల్లూరుకి చెందిన, కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య గారు కూడా తిప్పతీగని తన కరోనా మందులో వాడినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. తిప్పతీగని ఉపయోగించి మనకు ఎన్నో లాభదాయక ఫలితాలు మన శరీరానికి అందుతున్నాయని పూర్వం ఉన్నటువంటి ఆయుర్వేదంలో కూడా చెప్పారు. తిప్పతీగను ఉపయోగించి జ్యూసెస్, ట్యాబ్లెట్, పౌడర్ తయారు చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకాల వ్యాధుల నివారణ కోసం ఈ ఆకులను ఉపయోగిస్తారు. ఔషధాలలో కూడా తిప్పతీగను తప్పనిసరిగా వాడుతూ ఉంటారు వైద్య నిపుణులు. తిప్పతీగలో సహజ సిద్ధమైన బయోకెమికల్ ఉండడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డెంగ్యూతో బాధపడే వారికి డెంగ్యూ ప్రారంభ దశలో ఉన్నప్పుడు కూడా తిప్పతీగ జ్యూస్ను తాగమని చెప్తూ ఉంటారు. ప్లేట్లెట్ కౌంట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఈ జ్యూస్ తాగడం వల్ల ప్లేట్లెట్ కౌంట్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే శరీరంలో ఇన్సులిన్ నాణ్యతను కూడా పెంచుతుంది. ఎవరైతే డయాబెటీస్ ప్రాబ్లంతో బాధపడుతుంటారో, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చేసుకుంటూ ఉంటారో, వాళ్ళు రోజు ఉదయం సాయంత్రం చొప్పున మనం టీ తాగేదానికంటే ఈ కషాయాన్ని గనక చేసుకుని తాగితే ఇన్సులిన్ నాణ్యత కూడా శరీరంలో బాగా పెరుగుతుంది. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తుంది. దాని ద్వారా శరీర హైపోగ్లైమిక్ చర్యను నియంత్రణలో ఉంచుతుంది. ఆరోగ్య రక్షణ కోసం తిప్పతీగ కషాయం ఎలా తయారు చేసుకోవాలి అంటే, రెండు ఆకులను తెంచి ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరగపెట్టాలి. ఈ నీళ్లను 5 లేదా 7 నిమిషాల పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి నీటిని గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి నీటిని వడకట్టుకోవాలి. టీ తాగినట్టు తాగాలి, కానీ ఒకేసారి ఆయుర్వేద నిపుణుల సలహా మేరకు మాత్రమే ఈ ఆకులను ఉపయోగించాలి. కడుపుతో ఉన్నవారు, పిల్లలు, పిల్లలకు పాలిచ్చే తల్లులను ఈ ఆకులు అస్సలు వాడకూడదు. చూశారు కదా తిప్పతీగ మొక్క యొక్క ఉపయోగాలు ఏంటి అనేది. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు అప్డేట్ రూపంలో అందుతాయి. మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.